రండి. ఎస్, ముందుగా విజయ్ ఆర్య గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అటు కేసీఆర్ కి హరీష్ రావు కి నోటీసులు వెళ్లడం జరిగింది. సో ఇవన్నీ ఒక విషయం పక్కకు పెడితే, అసలు ఏదైతే ఈ బ్యారేజ్ కట్టడాలు ఏవైతే ఉందో అది రైతుల కోసమా లేదంటే బీఆర్ఎస్ కోసమా? ఇది యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు అడిగితే సమాధానం ఏమేమి చెప్పలేము. ముందుగా అయితే అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలందరికీ నమస్కారం అండి, అలాగే ఐ న్యూస్ వ్యూవర్స్కి కూడా. సో మీకెలా అనిపిస్తుంది? తిరుగు ప్రశ్న మీకే. మేము ప్రజల నుంచి అడుగుతాం, మేము ఆన్సర్ చెప్పాం, కాబట్టి మీరు ఆన్సర్ చేసే ప్రజలు బైఫర్కేట్ అయి ఉంటారు పార్టీల వరకు, కాబట్టి అందరూ ప్రజలు అడగరు. డిప్లొమాటిక్ గా ఉంటాము, అన్ని రకాలుగా చూస్తాము. మీకేం అనిపిస్తుంది, బీఆర్ఎస్ కోసం కట్టిందా బ్యారేజ్లు లేదంటే రైతుల కోసం కట్టిందా? ఆమా, అయితే అందుకోసము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదో అది లైఫ్ లైన్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్. అంత చక్కటి ప్రాజెక్టు ప్రపంచంలోనే పేరు ఎన్నికగన్నది, ప్రపంచంలోనే అతిపెద్దది లిఫ్ట్ ఇరిగేషన్లో. సో అందులో భాగంగా సరే మరి ఒక మంచి చేసినప్పుడు అసలు అది ఎక్కడ తప్పిదం జరిగిందని మేము కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే బ్యారేజ్ కట్టేది కేసీఆర్ గారి దగ్గర ఉండి ఏం కట్టరు, లేదంటే పార్టీ క్యాబినెట్ సంబంధించిన మంత్రులు వాళ్ళు ఉత్త ఏందనంటే మానిటరింగ్ చేస్తారు. సో అక్కడ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఎట్లా వచ్చింది అనేది కూడా మేము కూడా ఏదైతే గవర్నమెంట్ చేస్తూ ఉన్నది మేము కూడా అదే రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. అయితే అందులో భాగంగా ఏది జరిగినా ఒకవేళ తప్పిదం జరిగితే, మానవ తప్పిదం జరిగితే అది తప్పు తప్పే అవుతుంది. కాబట్టి ఆ తప్పు ఎలా జరిగింది అనేది ఆల్రెడీ ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఉన్నది. అలా లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు లిడార్ ఏదైతే ఉన్నదో ఆ లిడార్ వ్యవస్థను ద్వారా రీసెర్చ్ చేసిండ్రు. అయితే అప్పుడు ఏదైతే ఈ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ శకలాలను తొలగించినందుకు అవి ఇంకా లోతులో కూరుకుపోయి దాని ద్వారా ఇంకా అది గడ్డబడింది అనేది వాళ్ళు తేల్చిండ్రు. తేల్చిన తర్వాత దట్ ఈస్ ద రిపరేబుల్, మేము అండర్ గ్యారంటీలో ఉంది కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలైనా ఎన్ని లక్షల రూపాయలైనా మేమే దాన్ని, ఎందుకంటే అది నాణ్యతా లోపము కాదు నిర్వహణ లోపం వల్ల జరిగినటువంటి తంతు కాబట్టి మేము దాన్ని టేక్ ఓవర్ చేస్తామని చెప్పి లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు రిపేర్ చేశారు. అది ఇప్పుడు రిపేరబుల్ కాబట్టి రిపేర్ చేశారు. సో మళ్ళీ వచ్చే ఎండాకాలంలో ఇంకా దాన్ని సంపూర్ణంగా రీసెర్చ్ చేసి క్లియర్ చేస్తామని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. అయితే అది ఈరోజు మంచి చేయబోయి ఏదో చెడు జరిగినట్టుగా అది జరగడం అనేది మాకు కూడా ఇబ్బందే, అది ప్రభుత్వానికి కూడా ఇబ్బందే, ప్రజలకు కూడా ఇబ్బంది. 30-40 వేల కోట్లతో ఖర్చు అయ్యేది ఇప్పుడు లక్షల కోట్లకు తీసుకువెళ్ళింది. ఇదంతా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, ఏదైతే కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం ఇదంతా కట్టారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు కదా. కాంగ్రెస్ నేతలకు ఏముంటుందండి, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కేసీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా పడనటువంటి ఒక టీము గత 25 ఏళ్ల నుండి ఒకే వద్ద 5 ఎలక్షన్స్ చూసుకుంటూ వచ్చిన టీం ఉంది. తర్వాత వ్యక్తిగతంగా వెనక ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, పేర్లు ఇక్కడ అవసరం లేదు. వాళ్ళు జాయిన్ అయిపోయి ఏ విధంగా కేసీఆర్ గారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో గత 2.5 సంవత్సరాల నుండి, బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు నుండి ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది ఆ తంతు. సరే ప్రజలు వాళ్ళ మాటలలో పడ్డరు, ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసిండ్రు, గెలిచిండ్రు, ప్రభుత్వం ఏమో ఉంది. ఏది జరిగినా కూడా అది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యలే కానీ ప్రతీకార చర్యలే కానీ నీతి నిజాయితీతోటి నిజంగా రీసెర్చ్ చేసి ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పే నాదులు లేడు ఇక్కడ. కాబట్టి మేమేం చేస్తున్నామంటే కాలమే దానికి జవాబు చెప్తుంది. కాబట్టి అవతలి వాళ్ళు ఏ విధంగా ఎన్ని మాటలన్నా ఎన్ని మా మీద అభాండాలు వేసినా దాన్ని భరించుకుంటూ సరి అయిన సైంటిఫికల్ సమాధానాలు చెప్తూ మేము ముందుకెళ్తున్నాం. కానీ వాళ్ళలాగా మేము ఏమంటారు ఎదురుదాడి దిగట్లేదు. మీరు అంటుంది మేము తప్పు అని కూడా అనట్లేదు, ఉంటే వాస్తవాలు ఉండొచ్చు. రేపు పొద్దుగల కాలం నిర్ణయిస్తారు అనుకుందాం. ఇప్పుడు ఏది కమిషన్స్ వేసిర్రు, జవాబు ఖచ్చితంగా ఇవ్వాలి. చట్టానికి ఎవరైనా లోబడే ఉండాలి, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, ఇంకే క్యాబినెట్ మంత్రి కోర్టుకు వెళ్తారా సమాధానం ఇస్తారా? 100% అండి, చట్టానికి లోబడి ఖచ్చితంగా ఉండాలి. చట్టానికి లోబడి మేము ఎట్లా ఉంటాం? అదే చట్టాన్ని ఆధారంగా చేసుకుని శాంతియుత ధోరణిలో తెలంగాణ రాష్ట్రాన్ని
ఏర్పాటు చేసినటువంటి మరి కేసీఆర్ గారు చట్టాన్ని మరి వ్యతిరేకిస్తాడని ఎట్లనుకుంటారు? ఎస్, ఇప్పుడు సెప్టెంబర్ 5న కోర్టుకి అటు హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఇద్దరు కూడా హాజరవుతారు. 100% సమన్స్ ఇచ్చారు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హరీష్ రావు గారు కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ గారు అని మొదలైతే ఏదైతే చట్టం ప్రకారంగా ఏదైతే మా అడ్వకేట్స్ ఉంటారు, మా ప్యానల్ ఉంది, పార్టీ ప్యానల్ ఉంటుంది, అడ్వకేట్స్ వాళ్ళు వెళ్తారు. ఇన్ కేస్ కంపల్సరీ కేసీఆర్ గారు రావాలన్నా 100% హాజరవుతారు. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో చూస్తే హరీష్ రావు చూసుకున్నారు, సెకండ్ టర్మ్ లో కేసీఆర్ చూసుకున్నారు. సో ఇవి పక్కకు పెడితే ఇందాక మీరు అన్నారు నాణ్యత లోపం కాదు నిర్వహణ లోపం వల్ల ఇది జరిగింది. 100%. ఎస్, ఇప్పుడు నిర్వహణ లోపం అంటే మరి ఎందుకు ఆ నిర్వహణ లోపం ఎందుకు జరిగింది? నిర్వహణ చేసేటప్పుడు బీఆర్ఎస్ నిద్రపోతుందా అని ప్రజలు అనుకుంటున్నారు. దాంట్లో అసలు అది అనాలనా అనకూడదా చెప్పొద్దా చెప్పకూడదా అనేది నేను ఎరుగను, కానీ ఉన్నమాట మాట్లాడడంలో నేను వెనకంజ వేయను. అది నిజమా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది. దాని వెనకాల కూడా చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. కేసీఆర్ గారు ప్రజలను మెప్పించి ఒప్పించి పరిపాలన 10 ఏళ్ళు చేశారండి. వాళ్ళ కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేసి నాయకత్వం లేనందుకు గాను, అది పేదల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అంటే అత్యంత పేదల ఉద్యమం అండి. దాన్ని టేకప్ చేసినటువంటి కేసీఆర్ గారు అంటే నాయకులు లేరు, అంటే ఇవ్వలందరి వాళ్ళు ఆ వాదాన్ని వాడుకొని ప్రజల ఓట్లు వేయించుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు, కానీ ప్రజలకు న్యాయం చేయలే తెలంగాణ ప్రజలకు. కాబట్టి న్యాయం చేయడానికి కేసీఆర్ గారు ముందుకొచ్చిర్రు, నాయకత్వం వహించిండ్రు, రాష్ట్రం తెచ్చిండ్రు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిర్రు. అయితే కాళేశ్వరానికి సంబంధించినంత వరకు కుట్ర జరిగిందని మేము నమ్ముతా ఉన్నాము. అయితే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ రీసెర్చ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీరు రేవంత్ రెడ్డి గారి కమ్యూనిటీకి సంబంధించిన వాడై ఉన్నాడు. మరి ఏమో చెప్పలేము, రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుండి పగబట్టి మొత్తం ఈ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసినటువంటి రేవంత్ రెడ్డి, మరి ఆయననే ఏమన్నా దాన్ని కూలగొట్టిండే మాకు తెలియదు కదా, అన్నప్పుడు ఏదైనా కూడా ప్రజల కోసం చేస్తున్నప్పుడు ఒకవేళ తప్పేం జరిగితే నేనేమంటున్నంటే దానికి కేసీఆర్ గారికి ఏం సంబంధం ఉంటదండి? ఎగ్జాంపుల్ మీకు అదే జవాబు చెప్తున్నాను నేను. సిడబ్ల్యూసి మధ్యలో ఉంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణ ఏదైతే లార్సన్ అండ్ టూబ్రో ఉంది, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, తర్వాత మరి ఏది చీఫ్ ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళు దాన్ని మొత్తం నాణ్యతను కాపాడుతున్నారు బాధ్యత. కేసీఆర్ గారు పిల్లలు ఇరగొట్టమని లేదు, కేసీఆర్ గారు పిల్లలు ఇరగొట్టమని చెప్పారు అని చెప్తారు వాళ్ళు కూడా లేదు. ఇది రాజకీయమైనటువంటి నింద కేసీఆర్ గారి మీద, దాన్ని మేము రాజకీయంగా ఎదుర్కొంటాం. అలాగే సైంటిఫికల్ వేలు ఆలోచన చేసి ఇప్పుడు కేసీఆర్ గారి వల్లనే పిల్లర్ పోయింది అంటారు కదా, ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అదే కదా. మేమేమంటున్నాం అంటే 10 ఏళ్ల నుండి పగబట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తన కమ్యూనిటీ ఇంజనీర్ ను పెట్టి మొత్తం మేడిగడ్డను ఎగులగొట్టి మొత్తం ఆగం చేసిండని మేము అంటున్నాం. చెప్పండి ఇప్పుడు. ఓకే ఓకే అండి, మాట్లాడదాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.